ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉన్నారంటే, నాకు ఇష్టమైన అబ్బాయితోనే నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఇష్టమైన అమ్మాయితోనే పెళ్లి చేసుకో, చేస్తారా పెళ్లి చేయండి, లేదా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటాం, లేదంటే మేమిద్దరం వెళ్ళి మా బతుకుతాం అనేవాళ్ళు అక్కడక్కడ మనం వింటలేదా, చూడట్లేదా, వార్తల ద్వారా మనం తెలుసుకోవట్లేదా? ఇక్కడ మరియను మనం చూసినప్పుడు, అయా నీ చిత్తము నా యందు నెరవేర్చబడుగాక, దీన్నే అక్షయ అలంకారము అంటారు. అక్షయ అలంకారం ఇది చూశాడు కాబట్టి తన కార్యం నెరవేర్చుకోవడం దేవుడి దిగి వచ్చాడు. ఇన్నర్ బ్యూటీ ఆఫ్ రిబ్కా, ఆమె అంతరంగ అలంకారం ఏంటి? దయగల మనస్సు, మృదువైన మనస్సు, ఇతరులు కష్టంలో ఉంటే చూడలేని మనస్సు. ఇంతకన్నా ఏం కావాలి అబ్రహాం కోడలకి? దేవుడు ఆమెని ఎన్నుకున్నాడు. అబ్రహాం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. తనకు తెలియని వారి పట్ల చూపిన దయా కనికరం, ఇదే రెబ్కా యొక్క అంతరంగ అలంకారం అని చెప్పొచ్చు. అవస్థతుల్లో ఉన్న వారికి సహకరించే స్వభావం, ఇదే రెబ్కా యొక్క అంతరంగ అలంకారం. అందువల్లనే ప్రభు తన యొక్క ప్రణాళికలోనికి ఈ కుమార్తెను ఎన్నుకొని, అనేక మంది అందగత్తెలైన కనాను స్త్రీలు ఉన్నా సరే రెబ్కా యొక్క అంతరంగ అలంకారాన్ని దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఏకైక కుమారుడైన ఇస్సాకుకి భార్యగా ప్రభువే ఎన్నుకున్నాడు. అది బాహ్య అలంకారం బట్టి కాదు, కానీ ఆమెలో ఉన్నటువంటి సహాయం చేసేటువంటి మంచి స్వభావం, ఇతరుల పట్ల ఆమె చూపే దయా కనికరం, అవసరతలో ఉన్న వారికి సహకరించే మనస్సు, ఈ మనస్సు దేవునికి చాలా ఇష్టమైంది. దీన్ని ఆత్మ సౌందర్యం అని మనం చెప్పొచ్చు. ప్రభు నా ఇష్టము కాదు నీ చిత్తమే అని ఎవరైతే తమ జీవితాలను ప్రభువు సమర్పించుకుంటారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి.